రామన్పేటలో బీజేపీ నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, చాలా రోజులుగా నిరుపేదల నివాసానికి ఇల్లు లేక బాధపడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే రామాయణపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థలం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యం కాకుంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. రామాయణపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున రామాయణపేట పట్టణంలో అర్హులైనటువంటి నిరుపేదలకు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. ఎందుకంటే మన స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేంద్ర రెడ్డి మేడం గత సంవత్సర కాలంగా అనేక సభలలో సమావేశాల్లో ప్రతిసారి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అర్హులైన పేదలకు కేటాయిస్తామని చెప్పి చెప్తూ వస్తున్నారు. గత సభలో అయితే రామన్పేట పేరు మీద మంచి ముహూర్తం ఉందని చెప్పేసి 7వ తేదీ ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పేసి సభ ముందు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరి 7వ తేదీ అయిపోయింది, 7వ తేదీ అయిపోయింది, 7వ తేదీ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం మీద ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రజలకి బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ ఒక పెద్ద పండుగ. అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కొని అత్యుత్సాహంతో 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుంటారు. మరి ఈ పండుగ సందర్భంగానైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆలోచించి మేల్కొని వెంటనే ఈ దసరా పండుగలోపు అర్హులైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో చాలా సందర్భాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినే కాకుండా అర్హులైన పేదవారికందరికి కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతమందికి 3 లక్షల రూపాయలు కేటాయించినారో ఒక్కసారి ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇకనైనా వెంటనే ఈ విషయంలో చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో దసరా తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రామాయణపేట మున్సిపల్ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ దీక్ష ద్వారానైనా ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కనీసం కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, లేనట్లయితే మీకు తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి మీరు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.